నువ్విచ్చిన చార్లీ అడ్రస్కి మన వాళ్ళని పంపించాను. అప్పటికే చార్లీ తన లాకర్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ధర్మ, నిన్న జరిగిన చార్లీ మిస్సింగ్ గురించి, ఆ స్పాట్లో చనిపోయిన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడానికి ఒక కమిటీ వచ్చింది. నిన్న విషయం అడగాలి. నిన్న క్రైమ్ జరిగిన స్పాట్లో చనిపోయిన వాళ్ళ ఆనవాళ్లను చూస్తే నాకు విషయం అర్థమైంది. నీకు వాళ్లను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అయినా వాళ్లను షూట్ చేసి చంపేశావు. ఎందుకు చంపావు? ధర్మ, నేనడిగిన ఈ క్వశ్చన్కి నువ్వు నాకు ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా ఆ కమిటీకి మాత్రం చెప్పాలి. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఎన్ ధర్మతేజ, డేట్ ఆఫ్ జాయినింగ్ July 25, 2009, 6 years ఎక్స్పీరియన్స్, 4 ట్రాన్స్ఫర్స్, ఎక్కడ 2 ఇయర్స్ పూర్తిగా పనిచేయలేదన్నమాట. నేను చార్లీ మిస్ అయిన స్పాట్లో ఆ టైంలో అక్కడ మీరు ఎందుకున్నారు? అవుట్స్కర్ట్స్లో పన్నెండు వెళ్ళాను. వీళ్ళల్లో ఎవరినైనా ఇప్పుడేం చూశారా? లేదు సార్. వీళ్ళు ఎవరై ఉంటారు? చార్లీ మనుషులే అయి ఉంటారు. చార్లీ మనుషులని మీరెలా చెప్పగలరు? చార్లీని తప్పించాలని చూసేది వాడి మనుషులే కాబట్టి. వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసే పాసిబిలిటీ కూడా ఉంది. అయినా షూట్ చేసి ఎందుకు చంపారు? అక్కడ చచ్చిన ప్రతి ఒక్కడిపైన డజన్ పైగా కేసులున్నాయి. కావాలని చెక్ చేసుకోండి. వాళ్ళు చట్టానికి దొరకరు, దొరికినా శిక్షలు పడవు, పట్టా మారరు. మీరు అసలు ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్లా మాట్లాడటం లేదు. మిస్టర్ ధర్మ, చార్లీ తప్పించుకోవడంలో గల మెయిన్ మిస్టేక్ ఏమనుకుంటున్నారు? తప్పించుకున్న తర్వాత మిస్టేక్స్ గురించి ఆలోచించడం ఆపేయండి సార్. మీరు రూల్స్ దాటి వెళ్తున్నారని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను, కానీ నాకు తెలిసి నీ మంచిని టచ్ చేయలేదు, చెడుని టాలరేట్ చేయలేదు. మిమ్మల్ని డిపార్ట్మెంట్లో రాక్షసుడు అని పిలుస్తారట, నిజమేనా? మీరు నన్ను అడగాలనుకున్న క్వశ్చన్స్ అయిపోయాయా? మిస్టర్ ధర్మ, చార్లీ మిస్ అయిన స్పాట్లో పర్మిషన్ లేకుండా వెపన్స్ యూజ్ చేసినందుకు గాను, అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నా మీరు షూట్ చేసి చంపినందుకు గాను మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం. యు ఆర్ సస్పెండెడ్ అంటిల్ అవర్ ఫర్దర్ ఆర్డర్స్. నన్ను సస్పెండ్ చేస్తే చేశారు, కానీ చార్లీ లాంటి క్రిమినల్స్ని పట్టుకున్నప్పుడు జైల్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయకండి. కొంచెం రూల్స్ పక్కన పెట్టి కాల్చి పారేయండి. చార్లీ విషయం డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. యూ కెన్ లీవ్ నౌ. ఏంటో, నాకు కాబోయే మొగుడు సిన్సియర్ జ్యువెలర్ అనుకున్నా, కానీ ఇలా సస్పెండ్ అయిన జ్యువెలర్ అవుతాడనుకోలేదు. అమ్మా నాన్న నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి, ఎందుకలా ఉన్నావు? ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది కదా. ఇంకా కొంచెం మిగిలింది. ఏమైంది? ఎక్కడికి? చెప్తా, ఇక్కడే ఉన్నా. ధర్మ, ఎక్కడికి వెళ్తున్నావు? కార్లోనే కూర్చో, బయటికి రాకు. ధర్మ, రాష్ట్ర ప్రభుత్వం చార్లీ గురించి తీవ్ర గాలింపులు ప్రారంభించింది. చార్లీ ఆచూకీ తెలిపిన వాళ్ళకి 5 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. త్వరలోనే చార్లీని పట్టుకుంటాం.